మాయా లండన్ లో బోలశంకర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ తో మా ఇంటి దగ్గర ఉన్న సినీ వరల్డ్ కి అయితే వచ్చేసాను. ఎంతైనా బాస్ మూవీ మొదటి రోజు చూస్తే ఆ కిక్కే వేరబ్బా. యూకే లో మాకు గురువారం నైట్ నుండే షోలు మొదలు పెట్టేశాడు. బోలశంకర్ మూవీకి ఒక్కో టికెట్ 1500 రూపాయలు పడింది. 8 PM షోకి 8 నిమిషాలు ఆలస్యం అయింది. అందుకే పరిగెట్టుకుంటూ మా స్క్రీన్ నెంబర్ 13 వైపు వెళ్తున్నాం. అమ్మయ్యా ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. మాయా మనం బాస్ మూవీకి రివ్యూ ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు. ప్రేక్షకుడిగా మూవీ చూసాక నా జెన్యున్ ఫీలింగ్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక సినిమా హైలైట్స్ కి వస్తే మన బాస్ వన్ మ్యాన్ షోగా మూవీ అంతా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. అన్నయ్యని చాలా యంగ్ గా చార్మింగ్ గా చూపిస్తారు. ఈ మూవీలో డజన్ పైగా కామెడియన్స్ ఉంటారు. మరి అంతమంది కామెడియన్స్ ఉంటే శంకర్ దాదా లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ బిట్స్ అండ్ పీసెస్ గా కామెడీ అక్కడక్కడ బాగుంది అనిపించింది. ఇంకా ఈ మూవీ డ్రాబ్యాక్స్ వస్తే మెగాస్టార్ మూవీకి ఉండాల్సిన ఎలివేషన్స్, పవర్ ప్యాక్డ్ పంచ్ డైలాగ్స్ ఈ మూవీలో కనిపించవు. రెండోది వచ్చేసి స్టోరీ లైన్. ఇప్పటికే ఉమెన్ ట్రాఫిక్ గురించి చాలా సినిమాలు అయితే వచ్చాయి. మెగాస్టార్ మూవీ అంటేనే సాంగ్లు బ్రేక్ డాన్స్ ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ట్రైలర్ లో చూపించిన నర్సపల్లి సాంగ్ తప్ప మిగతా వేవి యావరేజ్ గా కూడా లేవు. మాయా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.